సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా పీఠాపురం ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో సంప్రదాయ పోటీలను ప్రోత్సహిస్తూ పోలీసు సంక్రాంతి క్రీడా వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పెండం దొరబాబు, కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత విశ్వనాథ్ హాజరయ్యారు. యువతకు వాలీబాల్, క్రికెట్, షటిల్, కబడ్డీ పోటీలు, మహిళలకు రంగవల్లులు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, అడిషనల్ ఎస్పీ కర్ణం కుమార్, కాకినాడ పట్టణ డీఎస్పీ భీమారావు తదితరులు పాల్గొన్నారు. संक्रांति संबरा जरूरी कार्यक्रम द्वारा पुलिस వ్యవస్థ ద్వారా మన జిల్లా ఎస్పీ గారైనటువంటి రవీంద్ర బాబు గారు ఈ రోజున ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ఎన్నో పండకి సంబంధించిన కీర్తన కార్యక్రమాలు కావచ్చు, ఆటల పోటీలు కావచ్చు, వంటలు అలా వంటల పోటీలు కావచ్చు, ఎన్నో గంగిరెద్దుల పోటీలు కావచ్చు, ఎన్నో రకాలుగా ఈ రోజున చిన్నపిల్లలు నృత్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా పండగ సాంస్కృతిక కార్యక్రమాలన్నిటిని కూడా ఇంత వైభవంగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన దానికి ప్రథమ కారకులైన మన పోలీసు వ్యవస్థకి మన ఎస్పీ గారికి అలాగే అడిషనల్ ఎస్పీ గారికి మన అడిషనల్ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి సిఏ గారికి మా స్టేషన్ నలుగురు ఎస్ఐలకి వారి స్టాఫ్కి అందరికీ కూడా నా యొక్క అభినందనలు. పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తరఫున మా నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరపాలని, ప్రజలకు మంచి మార్గాన్ని నడిపించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కానీ ఎంపీ గారికి కానీ మా నాయకులకు కానీ అందరికీ కూడా ఇదొక మంచి కార్యక్రమంగా దీన్ని చెప్పక తప్పదు. 100% ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యమైన ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టిన వారందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ పార్లమెంట్ ప్రజానీకం అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ ఆనందంగా సంతోషంగా ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి, ఏ వ్యాధుల బారిన పడకుండా ఇంటిల్లు పాది సుఖ సంతోషాలతో ఉండాలని మేము అందరూ కూడా కోరుకుంటున్నాం. మరి కొత్త వరవడి సృష్టించారు సరిగా పండగల్లో పోలీస్ అంతా కూడా అక్కడ పట్టుకోవాలి ఇక్కడ పట్టుకోవాలి ఈ చేయాలి అయి చేయాలి అనే విధానంలో కాకుండా పోలీసు యంత్రాంగమే ప్రజలకి దగ్గరగా వచ్చి సంక్రాంతి సంబరాలు ప్రతి నియోజకవర్గంలో నిర్వహించినందుకు ఎస్పీ గారు రవీంద్రనాథ్ బాబు గారిని అదేవిధంగా పోలీసు యంత్రాంగం అందరినీ కూడా మేము హృదయపూర్వకంగా మా ప్రజాప్రతినిధులందరి తరఫున నాయకులందరి తరఫున ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. చాలా చక్కగా జరుగుతున్న ఈ పోటీలు ఇప్పుడు మేము పిఠాపురం నియోజకవర్గంలో పాల్గొన్నాం. అన్ని రకాల యాక్టివిటీస్ తో కలిపి అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ నిజమైన సంక్రాంతి సంబరాలన్నీ కూడా ఇక్కడే ఈ తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్నట్టుగా పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్నట్టుగా పోలీసు యంత్రాంగం అందరూ కూడా ముఖ్యంగా మహిళా పోలీసులు అయితే ఈ కార్యక్రమాలకి అందాన్ని తెచ్చారు. మరి చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. మరొక్కసారి మరి ప్రజలందరి తరఫున పోలీసు యంత్రాంగానికి హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు. వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, విధి నిర్వహణలో బాధ్యతల నిర్వహణలో వాళ్ళు ప్రశాంతంగా ఒక వాళ్ళ విధులు నిర్వహించే విధంగా ప్రజలందరూ సహకరించాలని మరొక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.